నమస్కారం చక్కని వైద్యం ఇంకోటి మంచి వైద్యం చెప్తారు మందికి జుట్టు సమస్య ఊడిపోయే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అన్ని రకాల ఆయిల్ చెప్తారు అన్ని రకాల నూనెలు చెప్తారు అన్ని రకాల పసులు చెప్తున్నారు ముందు జాగ్రత్త కోసం జుట్టు ఊడిపోయేది మొదలైంది అనుకో ఈ మందు కాడ మందు తీసుకుంటే జుట్టు ఊడిపోదు జుట్టు ఊడిపోయేది బంద్ అయింది అనుకో సమస్యనే బంద్ అయిపోతుంది ఊడిపోయాక ఎన్నో తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఈడ పోయి అన్ని డాక్టర్లు చూపించుకొని అలిచిపోయి ఈ కాకుండా ముందు జాగ్రత్త కోసం మన ఆదివాసి ఈ వైద్యాన్ని ఒక కూర మాదిరి చేసుకొని తినేవాళ్ళు పూరికులు పౌడర్ చేసుకునే వాళ్ళు తర్వాత పప్పులు పెట్టుకునే వాళ్ళు లేకుంటే ఒక దీన్ని తయారు చేసుకుని తినేవాళ్ళు ఈ వైద్యం అనేది ఇది నీటి దామర అంటారు దీనికి సావే లేదు నీటి దామర ఎక్కడన్నా కాలువల్లో ఉంటుంది బుడదులలో ఉంటుంది వాగులలో ఉంటుంది ముంగులలో ఉంటుంది ఇది ముక్కలు ముక్కలు కత్తితో నరికి ఇటు చల్లితే బతుంది ఇటు భూమి మీద చల్లితే బతుంది అనమాట నాటా సంవత్సరం లేదు దీన్ని నీటి తమ్మునంటుంది ఇది ఏరు లేకుండా కొమ్మ నరికి ఒక నాటితే బతుంది ఇది నీటి అంటారు దీన్ని ఈ రెండు అనేది సన్న ముక్కలు చేసుకొని ఆకులు తీసుకొని ఈ ఆకులు ఈ ఆకులు శుభ్రంగా కడిగి దీన్ని పౌడర్ ఆ నీడ ఆరబెట్టుకొని పౌడర్ చేసి ఇస్తాం ఆ పౌడర్ ఏం చేయాలంటే మనము షుగర్ ఉంటే బెల్లం కలుపుకొని తాగాలి పాలు బెల్లం పౌడర్ షుగర్ లేకుంటే కలకండ కలుపుకొని తాగాలి కలకండ కలుపుకొని తాగితే మనిషి ఎంటికలు ఊడిపోకుండా కండ్రెపరుడిపోవచ్చు జుట్టుడిపోవచ్చు మీసాలుడిపోవచ్చు గడ్డ ఊడిపోవచ్చు ఎందుకంటే వచ్చిన తర్వాత ఊడిపోతుంటే ఇబ్బందులు పడతారు ఎన్నో రానికే చెప్పాము పోసుకోవడానికి చెప్పాము ఇవన్నీ చెప్పాము ముందు జాగ్రత్త కోసం వీడియో తీస్తున్నా ఇప్పుడు ఉన్నోళ్ళన్నా మన పిల్లలన్నా బాగుండాలనే ఆలోచనతోటి ఈ పూడలు చిన్నపిల్లలకు దాపొచ్చు పెద్దోళ్ళకి తాకోవచ్చు ముసలులేని తావచ్చు ఎంటికలు అంటే ప్రతి మంచికి అవసరం ఆ ఎంటికలు ఉంటేనే ఆనందం ఎంటకలు ఊడిపోతే గోడకు సున్నం పోయినట్టే ఉంటుంది కాబట్టి ఈ వైద్యం అనేది ఈ చెట్లు రెండు చూపించాను చేసుకునేది చెప్పాను వాడేది చెప్పాను ముందు జాగ్రత్త అవసరం జుట్టు ఊడిపోతుందంటే రకరకాల నూనెలు వాడి రకరకాల ఛాంపులు వాడి రకరకాల ఇబ్బందులు పడకుండా మాకు ఫోన్ చేయండి మా కాడ ఈ సంవత్సరం మందు దొరుకుతుంది చక్కగా ఇరవై ఒక నెంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఈ పౌడర్ పంపిస్తాం మనం పదేళ్ళ పిల్లల వరకు ఇరవై ఏళ్ళ పిల్లల వరకు బాగుంటుంది ఇరవై ఏళ్ళు దాటితేనే జుట్టు సమస్య మొదలవుతుంది ఎందుకంటే మనం మనం చెలుపు చేసుకుంటున్నామని మన పూర్వీకులు ఇది వైద్యం చేసుకుని తిన్నారు ఆరోగ్యంగా జుట్టు నూరెళ్ళు ఉన్నారు ఇక నేను కూడా వాడాను నా జుట్టు కూడా నల్లగుంది ఊడిపోలే బట్టతల లేదు నాకు అందుకోసం ఈ వైద్యం ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే చాలా చాలామంది జుట్టు సమస్య చెప్తారు కాబట్టి ఈ వైద్యం అనేది మీకు అందరికీ తెలపరిచి ఈ ఆకులు గుర్తుపట్టుకోవాలి కరెక్టుగా ఏదో ఆకులు తెచ్చుకొని చేసుకోవడం కాదు ఆకులు అన్నీ పచ్చగానే ఉంటాయి ఒక వైద్యులు సహకరించుకొని తీసుకోవాలి తీసుకుంటే మీ బాటిల్ ఇది గుర్తుపట్టుకోవచ్చు దీన్ని గుర్తుపట్టుకుంటే దీంట్లో నాలుగు రకాలు ఉంటాయి నీటి జమిడిలో నాలుగు రకాలు ఉంటాయి ఆ కరెక్టు ముక్కని గుర్తుపట్టుకొని చేసుకొని తయారు చేసుకుని వాడితే మీ జుట్టు ఊడిపోకుండా ఆడపిల్లలకు కానీ మొగలకు కానీ ముందు జాగ్రత్త కోసం వీరికి తీస్తున్నాను ఇది మీకు అందరికి నచ్చి లైవ్ చేసి ఈ వైద్యాన్ని అందరు వాడి జుట్టు సమిత లేకుండా బాగుందామని మరొకసారి వాగిన వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ అందరు చూసే ప్రజలకంతా నమస్కారం పెట్టుకుంటూ ఈ వైద్యాన్ని మనం అందరూ బాగా వాడదామని నమస్కారం పెట్టుకుంటూ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి